రాంచరణ్ తేజ గారికి రాజమౌళి గారు, రవితేజ గారికి పూరి జగన్నాథ్ గారు, ఈ తేజకి ప్రశాంత్ వర్మ సగర్వంగా చెప్తున్నా. సర్ సర్ నాకు ఆయనకి క్రెడిట్ ఇవ్వడంలో ఏ మొహమాటం లేదు. నేను ఉత్సవ విగ్రహాన్ని మాత్రమే మూల విరాట్ మా ప్రశాంత్ వర్మ. ఈ సినిమా మీరు ఏం చూస్తున్నా దానికి రీజన్ మా ప్రశాంత్ వర్మ. ఆయన ఒక కలగన్నాడు, ఆ కలలో నేను ఆయన కన్న కలకి నేను పూర్తిగా ప్రాణం పెట్టేసి నా ప్రాణం పెట్టేసి దాంట్లోకి దిగిపోయాను. కానీ మేమిద్దరం ఉంటే సరిపోదు, దీనికి దీన్ని నమ్మి మా వెనకాల కొండంత అండగా స్ట్రాంగ్గా నిలబడిపోయిన వ్యక్తి, మాకంటే ఎక్కువ నమ్మిన వ్యక్తి మా ప్రొడ్యూసర్ నిరంజన్ గారు. సార్ థ్యాంక్స్ అలాట్ సార్, థ్యాంక్స్ అలాట్ ఫర్ యువర్ సపోర్ట్. మీలాంటి వాళ్ళు బాగుంటే ఏదైనా సినిమా హీరో కోసం హిట్ అవ్వాలి, డైరెక్టర్ కోసం హిట్ అవ్వాలంటూ ఉంటారు. ఈ సినిమా మీకోసం హిట్ అవ్వాలి సార్. మీకోసం హిట్ అయితే మేమందరం బాగుంటాం. ఇలాంటి సినిమాలు చాలా వస్తాయి, ఇలాంటి అంబిషియస్ ప్రాజెక్ట్స్ చాలా వస్తాయి. చాలా పాజిటివ్ పర్సన్ నిరంజన్ గారు. ఈ ప్రైమ్ షో బ్యానర్కి ఈ 2024లో చాలా పెద్ద హిట్ హనుమంతు రావాలని కోరుకుంటున్నాను. ఒక పెద్ద లిస్ట్ రాసుకున్నాను, అందరి పేర్లు చెప్పాలని, మ్యూజిక్ డైరెక్టర్స్ ఎడిటర్స్ అందరి పేర్లు చెప్పాలని. సమయం తక్కువ ఉండటం వల్ల చాలా ఫాస్ట్గా చెప్తాను. ఈ సినిమాలో ఎవరూ కూడా ఇదొక జాబ్ లాగా అనుకుని వర్క్ చేయలేదండి. అందరూ అహర్ నిశలు ప్రాణం పెట్టి సినిమా సక్సెస్ కోసమే వర్క్ చేశారు. కెమెరామ్యాన్ శివేంద్ర గారు, మ్యూజిక్ డైరెక్టర్ హరిగౌర గారు, అనుదీప్ గారు, ఆర్ట్ డైరెక్టర్ నాగేంద్ర గారు, మా పబ్లిసిటీ డిజైనర్ అనంత్ గారు, ఒక 24 అవర్స్ ఉంటే ఏ నిమిషంలో ఫోన్ చేసినా ఫోన్ ఎత్తేవాళ్ళు. మా వంశీశేఖర్ గారు మా కోసం నిలబడిపోయారండి స్ట్రాంగ్గా. ఇది మన సినిమా, మనం అందరికీ తెలియపరచాలి, నిలబడిపోయారు. మా హ్యాష్ట్యాగ్ మీడియా మనోజ్ అందరూ అహర్ నిశలు వేరే పని పెట్టుకోకుండా హనుమాన్ అనే సినిమాని ఎంత గొప్పగా మీ అందరి దగ్గరికి చేర్చాలని నిలబడిపోయారు. నేను చెప్తుంటే మర్చిపోతుంటా, బట్ మా ఆర్టిస్ట్స్ని కవర్ చేసేస్తాను. మా సినిమాలో హీరోయిన్, నేను ఎప్పుడు హీరోయిన్ మర్చిపోతుంటాను, సో ఫస్ట్ ఈసారి అందుకే హీరోయిన్ పేరు చెప్పేస్తున్నాను. మా సినిమాలో హీరోయిన్గా చేసిన అమృత అయ్యర్ గారు, వరలక్ష్మి శరత్ కుమార్ గారు, వినయరాయ్ గారు, సముద్రకణ్ గారు, గెటప్ సీను గారు, వెన్నెల కిషోర్ గారు, సత్య గారు, అందరూ వాళ్ళ 100% ఇచ్చి సినిమా సక్సెస్ కోసం మాత్రమే పనిచేశారు. వాళ్ళకి ఇది ఒక జాబ్ లాగో ఏదో డబ్బుల కోసమో ఏదో వచ్చాం వెళ్ళాం అన్నట్టు ఎవరూ లేరండి. ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. ఇంకా ఎక్కువ సమయం ఉంటే ఒక్కొక్కరి గురించి నేను విడమర్చి చెప్పేవాడిని. చిరంజీవి గారిని ఎక్కువ వెయిట్ చేయించడం నాకు అసలు ఇష్టం లేదు, చాలా ఫాస్ట్గా కంప్లీట్ చేస్తాను. ఈ సంక్రాంతికి ఇంకా వేరే సినిమాలు కూడా వస్తున్నాయి, అన్ని సినిమాలు ఆడాలి. మహేష్ బాబు గారి సినిమాలో యాక్ట్ చేసి పెరిగినోడిని, నాగార్జున గారితో యాక్ట్ చేసినోడిని, వెంకటేష్ గారితో యాక్ట్ చేసినోడిని, అన్ని సినిమాలు చాలా బాగా ఆడాలి. అట్లో హనుమాన్ కూడా ఉండాలి. ఈ సంక్రాంతికి హనుమాన్ థియేటర్స్లో వస్తుంది. హనుమాన్ ఈ సినిమా నిలబడుతుంది, ఈ సినిమా మమ్మల్ని నిలబెడుతుంది, గ్యారంటీగా చెప్తున్నా. ఈ హనుమాన్ అనే సినిమా ఒక సూపర్ హీరో సినిమా. ఒక మామూలు కుర్రాడికి, ఒక బలహీనుడికి, ఇప్పుడు నన్ను చూస్తే బలహీనుడిలాగే ఉంటాను కాబట్టి ఇప్పుడున్న సిచ్యువేషన్ కూడా సరిగ్గా సరిపోద్ది. సో ఒక బలహీనుడికి హనుమంతుల వారు పవర్స్ సడన్గా ఆయన ఆశీస్సులతో వస్తే ఏంటనేది ఈ సినిమా అండి. అందరూ తప్పకుండా జాన్12 థియేటర్స్కి వచ్చి చూడండి. ఇందులో ఫన్ ఉంటుంది, పాటలు ఉంటాయి, సూపర్ హీరో యాక్షన్స్ ఉంటాయి, మీ ఒళ్ళు గగ్గురుపరిచేలాంటి, నేను ఎక్కువ రివీల్ చేస్తానేమో, మీకు గూస్ బంప్స్ మూమెంట్స్ ఉంటాయి డెఫినెట్గా. ఆన్ జాన్12 ప్లీజ్ కమ్ టు థియేటర్స్ అండ్ వాచ్ ద ఫిల్మ్. థ్యాంక్ యూ, థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ తేజ. నువ్వు బలహీనుడు ఏంటి, నువ్వు బలవంతుడివి, అద్భుతాన్ని సృష్టించబోతున్నారు. ఆన్ జనవరి 12, లుకింగ్ ఫార్వర్డ్ టు ఇట్ తేజ. ఫర్ ఆల్ యువర్ హార్డ్ వర్క్ ఇట్ షుడ్ రియలీ పే గుడ్ రిజల్ట్స్. థ్యాంక్ యూ సో మచ్. అండ్